వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక ఎడ్లలింగయ్య కాలనీ సమీపాన గల రైల్వే గేట్ గురువారం నుండి ఈ నెల 14వ తేదీ వరకు రైల్వే ట్రాక్ పనుల నిమిత్తం మూసివేయడం జరుగుతుందని రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ తెలియజేశారు. తెనాలి దుగ్గిరాల మధ్య గల ఎడ్లలింగయ్య కాలనీ సమీపంలో ట్రాక్ ఎమర్జెన్సీ పనులు చేస్తున్న దృష్ట్యా గేట్ మూసివేయడం జరుగుతుందని చెప్పారు ఇంజనీర్. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎడ్లలింగయ్య కాలనీ వాసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లవలసిందిగా సూచించారు. స్థానిక ఐతనగర్లోని నేలపాటి రోడ్లో మురుగు డ్రైన్ నిర్మాణానికి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుండి 15,75,000 రూపాయలతో ఈ డ్రైన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ మురుగు కాలువల నిర్మాణం వల్ల ఈ ప్రాంతవాసులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆలపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నావతం జయలక్ష్మి, ఈదర శ్రీనివాసరావు, కౌన్సిలర్ చిన్నం దమయంతి, మురళి, పెండేల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రెండో వార్డులో గుడి దగ్గర నుంచి ఇటు నేలపాడిల్లే రోడ్డులో దాదాపు 120 మీటర్లు సిమెంట్ కాలువని కట్టబోతా ఉన్నారు. దాదాపు 15 లక్షల రూపాయలు విలువ చేయగలిగిన డ్రైన్ ఇది. ఇది దాదాపు 4 అడుగులు వెడల్పుతో కడతా ఉన్నారు. ఈ డ్రైన్ కడితే వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అతి త్వరలో పూర్తి చేసి ఈ గ్రామస్తులకి, అదేవిధంగా ఐతనగర్లో ఉన్న వాళ్ళకి, పల్లెల్లో వాళ్ళకి, వీళ్ళెవరికి కూడా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చేయాలనేది మన ఉద్దేశం. గురుపూజోత్సవం సందర్భంగా పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి పరిసర ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన పిఎల్ఎన్ శర్మను ఘనంగా సత్కరించారు. ఈ సభకు కె హరికృష్ణ ప్రసాద్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో తల్లి తర్వాత పిల్లలను ఉత్తమ పౌరులుగా తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమేనని శర్మ విద్యార్థులకు చేసిన సేవల గురించి ప్రసంగించారు. ఎందుకంటే మనల్ని తీర్చిదిద్ది మనకు మంచి భవిష్యత్తు ఇచ్చేది గురువులేగా. తల్లి కేవలం నవమోసాలే మోస్తుంది, తర్వాత ఈ యొక్క ప్రపంచాన్ని మనకు అందిస్తుంది. తర్వాత ఎన్నో ఏళ్ల పాటు తన కడుపులో ఉంచుకొని మీకు ఒక జ్ఞానజ్యోతిని ప్రసాదించి మీకు మంచి భవిష్యత్తుని ఇచ్చేది గురువే కదా. కాబట్టి అలాంటి గురువులను సన్మానించుకునే అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఒక మహద్భాగ్యంగా భావించాలి. మన యొక్క ఒక చిరు దక్షిణగా, లేక మన యొక్క దాని యొక్క మన యొక్క రిప్లైగా మనం భావించి మంచి అవకాశంగా వినియోగించుకోవాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మై స్టాంప్ను సంస్థ ద్వారా శర్మకు బహుకరించారు. ఈ సభలో ఎం సుబ్రహ్మణ్యం, వైష్ణవి, దినేష్ అనేక మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చూసేవాడిని కాదు, వాళ్ళు నాకు నమస్కారం పెడతారనేది కూడా నేను చూసేవాడిని కాదు. క్లాసులో మాత్రం ఏ విధంగానూ స్వేర్ చేసేవాడిని కాదు. ఎందువల్లంటే ఎక్కడ ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలిసేదే డిసిప్లిన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డిసిప్లిన్ అంటే ఏదో నిశ్శబ్దంగా ఉండడం అనేటువంటి కాదు. ఎకనామిక్ డిసిప్లిన్ ఉంటుంది. ఎకనామిక్ డిసిప్లిన్ అంటే సంపాదించేది ఎట్లా ఖర్చు పెట్టాలనేది కూడా ఒక డిసిప్లిన్. లేకపోతే అప్పులు పాలైపోతాం. బొజ్జగణపయ్యకు భక్తజనం నీరాజనం పలికారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా 3వ రోజు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వీధుల్లో కొలువు తీరిన వినాయక విగ్రహాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా గంగారమ్మపేట తాడిబోయిన వారి వీధిలో పంచమశ్రీ మహాగణపతి మహోత్సవాలను తాడిబోయిన నాగార్జున ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, తాడిబోయిన రామయ్య, సిహెచ్ నరసింహారెడ్డి, పోతురాజు, వంశీ, హెచ్బికేయు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే నందులపేట కవిరాజ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాడిబేని రమేష్, తాడిబేని రామయ్య, చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొన్నారు. గత దశాబ్దంన్నర పైగా తాడిపోయిన గణేష్ వారి ఆధ్వర్యంలో తాడిపోయిన బుద్ధిబాబు, పెద్దబాబు, అలాగే సిన్ని మిత్రబంధం అంతా కూడా గత 10 సంవత్సరాలకు అనేక శ్రమల కోర్చి గణేష్ వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రజకపేటలో కూడా వైఎస్ఆర్సీపీ నేత అన్నాబతుని శివకుమార్ పాల్గొని అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, కిరణ్ కుమార్, మర్రిపూడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కాగా పాత ఆర్టీసీ డిపో సమీపంలో రజక సంఘీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జడ్పీటీసీ సభ్యురాలు పృథ్వీలతను అభినందించారు. ఈ సందర్భంగా పృథ్వీలత మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అభినందించారు. మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలందరూ వినాయకుడిని విగ్రహం పెట్టి పూజ చేసుకుంటారు. సో ఆ సందర్భంగా ఈరోజు 3వ రోజు అందరికీ 1500 మందికి అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ఈ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఈ అందరిలోకి ప్రథమ దేవుడైన వినాయకుడు ఆశీర్వాదం. ఇప్పుడు ఒక చిన్న విరామం.